అది యాఫ్ ఉన్నది అందులో చాలా మంది అట్లా కలుస్తారంట అని చెప్పి. అవును, ఏది డాంబల్? ఏంటది డాంబల్? డాంబల్ కాదు, డాంబల్ కాదు, డాపుల్ అనండి. డబల్ డబుల్ కాదు, డాపుల్. డాపుల్ గ్యాంగర్. డాపుల్ గ్యాంగర్ గ్యాంబ్లర్? గ్యాంబ్లర్ కాదు, గ్యాంబ్లర్ కాదు, గ్యాంగ్స్టర్ కాదు, ఇవన్నీ కాదు. గ్యాంగర్ మనకు ట్యాంకర్ ట్యాంకర్ లాగా గ్యాంగర్ అదే 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 సేమ్ బాబా బలే చెప్పారు. టాకు యావత్ లాగా ఇక్కడ గావత్ పెట్టి గ్యాంగర్ గ్యాంగర్. సో ఫైన్ మై డాపుల్ గ్యాంగర్ డాట్ నెట్ అని ఒక వెబ్సైట్ ఉంది, స్టిల్ ఎగ్జిస్టింగ్. అంటే అలా ఆ వెబ్సైట్ లో వెళ్ళి మీ అద్భుతమైన అందమైన బిత్తిరి శక్తి అని కొడితే, బిత్తిరి శక్తి అని అలా పెడితే ఫోటో ఎవరో ఒకటి తగలొచ్చు మీకు. మన జాతి ఎలా ఉంటారు అప్పుడు? ఎలా వస్తారు ఒకళ్ళు ఎలా వాళ్ళందరూ ఉంటారు. మనకు ఫ్రేమ్ ఎక్కువ అన్న, నువ్వు నన్ను ఎప్పుడైనా పాపులర్ కూడా ఉన్నాడు కదా, జూ పార్కులు వేస్తావు నాకు తెలుసు. నువ్వు వద్దులే అన్న. ఇప్పుడు ఈ గెట్ ఆఫ్ లేనికే నాకే అర్ధగంట మాట్లాడనికనే మస్తు టైం పట్టింది అన్న. మీకు కూడా ఎంత మస్తు టైం పడుతుండే నాది అతక పెట్టుకోనికి? వన్ అండ్ హాఫ్ అవర్. ఒక గెటప్ నుంచి ఇంకో గెటప్ కలతానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది. గోకుడు పెడుతుండేనా? గోకుడ ఇట్లా గోకుని కూడా గోకు కాకుండా మన ఇంటికెళ్ళి కాకపోతే అవి సిక్కింటికెళ్ళా కాంతుంటాయి కదా, ఇట్లా గంభీట అతికిచ్చేసేవారు. బా చాలా ఎందుకంటే ముగ్గురు ఉంటారు ఇక్కడ, ఎటు చూస్తున్నావో నీకే తెలియదు. ఈయన చెప్పేవాడు నువ్వు ఇటు చూడు, మళ్ళీ ఓ కౌంట్ చేసి మళ్ళీ ఇటు చూడని చెప్తే ప్రతి కౌంట్ ఉండేది. ముగ్గురుతో మాట్లాడాలి కదా నేను, ఆ ముగ్గురుతో కలిపి సాంగ్ చేశాను నేను గోవాలో. తిప్పలు చూడు, పెళ్లి కాలేదంటే నేను అందుకోసానికే గోవా దొలకపోయిన తీసుకెళ్ళిపోయి అవును, ఇద్దరు కంటికి ఆనందం ఉంటుంది అన్నట్టు. అవును, మేనమామ కోసం పోయిర్రు అన్నట్టు. అవును, అమ్మ నాయన క్యారెట్ కర్లు కూడా పెద్దోళ్ళే కదా. అవును, అందరు అవును. జేపీ గారు, జేపీ గారు చేశారు, తర్వాత కళ్యాణి నటరాజన్ గారు, ఆవిడ అందరికి ఇన్ఫ్లాంటే ఉన్నది అందరికి. ఎక్కువ చూస్తే తుఫాకుల మూత లొల్లి అదే, తుపాకుల మూత ఉట్టి వాడొచ్చినప్పుడే, ఇతర టైం అంతా తుపాకుల మూత ఉండదు. మైకేల్ గారు మంతరిస్తుండే ఎక్కువ, మైకేల్ మైకేలే ఆగం చేస్తుండే కదా, అదే ఆగం చేస్తాడు. ఇంకా అమ్మ నాయన పెద్ద పెద్దోళ్ళే పెట్టిండ్రు కదా. ఇప్పుడు మరి మీరు డైరెక్ట్ కనుక వచ్చే వరకల్లా కొత్త వాళ్ళకి వస్తారు మీరు, మీ ఫర్యోగాలకు ఎప్పుడైనా ఇది యాడ్స్ ఆఫ్ అంటే మీరు ఇస్తారు. అప్పుడు అనిల్ అన్నకు కూడా రాగి ఫోటో. నేను ఎవరికి ఒకటి చాలా క్లియర్గా చెప్తానండి, నేను ఎవరికి ఇవ్వను, వాళ్ళు చెప్పే కదా నాకు నచ్చితే నేను సినిమా చేస్తా. సో వాళ్ళు అంత అద్భుతమైన కథ చేసుకుంటారు కాబట్టి నాకు నచ్చుద్ది. సో నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు, అది వాళ్ళ కష్టం ఉంది, దాంతోపాటు నా అదృష్టం అలాంటి కథ నేను చేయడం. కానీ ఎంతమంది లైన్లు ఉన్నారు ఇప్పుడు ఎట్లయినా కొత్త? నెక్స్ట్ మూడు సినిమాలు అవి కొత్త వాళ్ళే. ఇప్పుడు బింబిసార కొత్త అతనే, ఇప్పుడు రాజేందర్ కొత్త అతనే, డెవిల్ కూడా కొత్తడు. ఇంకా అంటే మీరు ఎక్కువ కష్టాన్ని నమ్ముకుంటారు కాబట్టి ఈ నిష్ఠూరాలకు ఓరు ఎక్కువ ఇంట్లో ఇట్లా ఏమన్నా అందము ఎవరినన్నా ఎందుకు టైం వేస్ట్? అస్సలు మైక్ పట్టుకోరు, అవసరం ఏంటి అనిపిస్తుంది ఎప్పుడన్నా ఈసారి దొరకని అన్నట్టుంటది. అస్సలు ఎందుకు? నేను నా సినిమా మాట్లాడాలి, నేను మాట్లాడితే ఏమొస్తుంది? జనాలకు బోర్ కొడుతుంది, ఏంట్రా ఇదేం ఆడతావు, సంవత్సరం రెండు సార్లు ఎక్కుతాక స్టేజ్ లేదా రెండు సినిమాలు చేసినప్పుడు ఏం మాడతాం, అదే మాట్లాడ మాట్లాడుకోకుండా నా సినిమా ప్రూవ్ చేసిందంటే ఐఎమ్ హ్యాపీ. డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్ట్ చేసిన డైరెక్టర్ హ్యాపీ, యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ హ్యాపీ. ఇంకో సినిమా వస్తుంది నాకు, సింపుల్ పాలసీ. ఇప్పుడు ఎట్లయినా మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి టచ్ చేసుకుంటూ వస్తారు కదా సార్. ఇప్పుడు వెనకటి సినిమా తీస్తే అంటే తాతగారు లాంటిది పౌరాణిక ఇదని ఉన్నారా ఇంకా కాయస్ చేయనికి? నాకు పాతాల భైరవి చాలా ఇష్టం, పాతాల భైరవి. దానికంటే నాకు అసలు పాతాల భైరవి కొంచెం బింబిసారలో కొంచెం అవి ఉండే ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ, బట్ వాట్ ఐ పర్సనలీ లైక్ ఇస్ గుండమ్మ కథ మిస్ అమ్మ కన్యాశుల్కం.
ఈ మూడు సినిమాలు ఏదో ఒక సినిమా చేయాలని నా కోరిక. కుదిరితే ఎవరైనా కలెక్టర్ తీసుకోగలిగితే గ్యారంటీ కాదు, మీరు అనుకుంటారు అది వైబ్రేషన్స్ వస్తున్నాయి అయితేనే ఉంది, లేకపోతే ఎంతమంది కాకపోతే వెనకకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడు వెనకకు పోలే, కొట్టిండ్రు కొట్టిండ్రు మళ్ళీ తలగేటట్టే కొట్టిండ్రు. ఐఎమ్ లక్కీ అది గుర్తిస్తారు సార్. అది అంటే సినిమాలు వెనక్కెళ్ళకోకుండా సినిమా పోయిందని చెప్పి హిట్ కొట్టారు. నడమ నడమ ఇడవక నన్ను డైలాగ్ ఇడుస్తావు కథం పట్టిస్తావు. నామ్ ఫలికాడ్ ఎగ్జిబిషన్లు ఉన్నాయని మీ చెవులకే ఉన్నాయి. మళ్ళీ ట్రాన్స్లేటర్ నేనా సార్? మీరు చెప్పండి సార్, నన్ను ట్రాన్స్లేటర్ చేస్తున్నారు ఇక్కడ. ఎగ్జిబిషన్ ఇయర్ రింగ్స్ ఆల్ మిస్కుడు ముక్కు ఫుడక చెవులకమ్మ ఒక గాజు అన్ని కలిపితే ఒక ఇయర్ రింగ్ అయింది. అందుకే నో అదర్ యాక్సెసరీ, ఓన్లీ ఇన్ ఇయరింగ్. అలాకు తయారు మీదే ఉంటుంది, మనకేంది ఒక అంగి ఒక లాగేసుకుంటే అయిపోతుంది కదా. అంతే లాగు కాదు, కొంచెం ప్యాంట్స్ వేసుకుందాం. అదే ఇదాన్నే 5x లాగు ఏదన్నా అనుకోవచ్చు. అయితే మీరు ఈ సినిమా ఉంది కదా సార్, ఈ దాని తర్వాత దేవి టైటిల్ చెప్పండి ఒకసారి. ఇదా ఆమె ఘోష్, మళ్ళీ ఆమె ఘోష్, ఆమె ఘోష్ కాదు ఆమె ఘోష్ కాదు ఆమె ఘోష్ ఆమె ఏంటండి ఆమె ఘోష్ కాదండి. సరే సార్, 100 సార్లు చెప్పినా చెప్తుంది కాదు, ఒక్కసారి రైట్కి చెప్తే పోతా నెక్స్ట్ క్వశ్చన్ నేను సమాధానం చెప్తాను. ఒక్కసారి కరెక్ట్ లేచి వెళ్ళిపోతా. కరెక్ట్గా చెప్పు. ఇప్పుడు ఫిర్బవారి ఫతారీకి వస్తుంది కదా సార్ టైటిల్ చెప్పండి. ఫిబ్రవరి 10 వస్తుంది. ఏం వస్తుంది? ఆమె ఘోష్. ఏం ఘోష్? ఎవరిది ఘోష్? ఆమె ఘోష్ అంతే. ఆమె ఘోష్ గోవాల ఊష్ గోవాల ఒక్కసారి అండి. అమి తుమి ఫిబ్రవరి 10 ఇప్పుడు